Hi everyone, welcome back to Sumo Wonders. Andrela unnaru baunnara. So ee roju video vachesi koncham special video andi endukante regular ga aithe nenu sarees chupisu untanu kada. So ee roju video lo meeku sarees kaakunda konni food items aithe chupinchabothunnanandi. So nenu chaala chaala items aithe teppichanu, total ga 14 items aithe teppichanandi. So main ga endukante ippudu school ane start ayindi kada, so pillaliki ekkuva snacks kosam ala use avutundi anese aithe nenu teppichanandi. So avanni kuda meeku chupisthanu. So ee food items anni kuda nenu sitara foods nundi aithe teppichanandi. So sitara foods అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండి, అంటే వీళ్ళ దగ్గర హ్యాండ్ మేడ్ అండ్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. అంటే వెజ్ పికిల్స్, ఇంకా నాన్ వెజ్ పికిల్స్, వితౌట్ గార్లిక్ పికిల్స్ ఉంటాయి, ఇంకా స్వీట్స్ ఉంటాయి, ఇంకా స్నాక్స్, అలానే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అలానే ఆర్గానిక్ మసాలాస్, ఇలా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో అందుకనేసి నేను ఆ సితార ఫుడ్స్ నుండి అయితే తెప్పించాను, ఎందుకంటే ఆర్గానిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా అనేసి నేను వీళ్ళ దగ్గర నుండి తెప్పించాను. సో అవన్నీ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, అలానే టేస్ట్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే మీకు నచ్చినట్టయితే మీరు కొనుక్కోవచ్చు కదా. ఈ వీడియో మెయిన్గా అందరికీ యూజ్ అవుతుంది అనేసి నేను చేస్తున్నానండి. సో చూడండి, నేనైతే టోటల్గా 14 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను, వాళ్ళు ఇలా ప్యాక్ చేసి పంపించారండి. ప్యాకింగ్ అంతా కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంది. సో చెప్పాను కదా అండి, సితారా ఫుడ్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్స్ అండి, వీళ్ళ దగ్గర ఏంటంటే హ్యాండ్ మేడ్ అలానే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, వితౌట్ గార్లిక్ పికిల్స్ ఉంటాయి, ఇంకా వెజ్ పికిల్స్ ఉంటాయండి. అన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. నేనైతే సెలెక్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, అసలు ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు. అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి, ఇంకా మంచి స్వీట్స్ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ కూడా మంచి నెయ్యితో, ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసిన స్వీట్ ఐటమ్స్ ఉంటాయండి. అలానే చాలా చాలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అయితే ఉంటాయి. సో ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే డయాబెటిక్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, అలానే మసాలాస్, ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా ఫుల్ ఆర్గానిక్ అండి. సో ఈ సితారా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని రూరల్ విలేజెస్లో ఫార్మింగ్ చేసి మేక్ చేస్తూ ఉంటారండి. ఈ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా 50 ఇయర్స్ ఎబో ఉన్న ఉమెన్స్తో చేయబడి ఉంటుందండి, ఎందుకంటే 50 ఇయర్స్ ఎబో వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు చేసే ఫుడ్ ఐటమ్ అంతా కూడా మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తే ఎలా ఉంటుందో అంత మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని అథెంటిక్ విలేజెస్ నుండి అయితే వస్తాయండి. అంటే గుంటూరు రెడ్ చిల్లీ పౌడరు, ఆత్రేయపురం నుండి పూతరేకులు, అలానే వెజ్ పికిల్స్ అన్నీ కూడా తెనాలి నుండి, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా గోదావరి నుండి ఇలా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా బోన్లెస్వే ఉంటాయండి. సో వీరు ఇండియాలో అయితే ఫ్రీ షిప్పింగ్ చేస్తారండి, ఇంటర్నేషనల్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నేను తెప్పించిన ఐటమ్స్ చూడండి, డ్రై ఫ్రూట్ లడ్డు తెప్పించాను, అలానే షుగర్ ఫ్రీ సున్నుండలు ఉంటాయి కదా, సో అవి తెప్పించానండి. అంటే మా అత్తమ్మ డయాబెటిక్ అన్నట్టు, సో తన కోసం అని తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి చెకోడి తెప్పించానండి, ఇంకా పూతరేకులు తెప్పించాను. అంటే బెల్లం పూతరేకులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, షుగర్ పూతరేకులు కూడా ఉంటాయండి, సో అవి, ఇంకా పాలకోవా తెప్పించాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్వీట్ బిస్కెట్స్ అండి, ఇవి కూడా తెప్పించాను నేను పిల్లలకి స్నాక్స్కి అన్నాను కదా మెయిన్గా, సో అందుకని తెప్పించాను. ఇంకా పికిల్స్ కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. నేనైతే చికెన్ పికిల్ ఒకటి తెప్పించాను, అంటే మైల్డ్ స్పైస్ ఉంటుంది, మరీ ఎక్కువ స్పైసీగా ఉండకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకటి ఫిష్ చట్నీ కూడా తెప్పించానండి, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందనేసి. నెక్స్ట్ ఇంకా గోంగూర చట్నీ, అలానే ఇంకా కొత్తిమీర చట్నీ ఇది కూడా తెప్పించాను, ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి. సో ఇంకా అల్లం చట్నీ కూడా తెప్పించానండి, అంటే డైలీ దోశకి ఇడ్లీకి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి తెప్పించాను. ఇలా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి, నేనైతే కొన్ని అయితే తెప్పించాను. సో వీటి టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను మీకు. సో మా పిల్లలైతే చాలా వెయిటింగ్లో అయితే ఉన్నారండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామనేసి. ఫస్ట్ వచ్చేసి నేను మడత కాజా తినిపిస్తున్నాను. మడత కాజా అనేది మా చిన్న పాపకి చాలా ఇష్టము. ఆ టేస్ట్ కూడా అసలు నిజంగా చాలా చాలా బాగుందండి, మంచి నెయ్యితో చేశారు, అసలు చాలా బాగుంది టేస్ట్ అనేది. సో మీకు ఎవరికైనా హోమ్ ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ అలా అనిపిస్తే మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండి వీళ్ళ దగ్గర. వీళ్ళు జస్ట్ ఒక 5 డేస్లోనే డెలివరీ అయితే చేస్తారు. ఫుడ్ అంతా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి. సో చెప్పాను కదా, అమ్మమ్మలు నానమ్మలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా అయితే ఉంటుంది. వీళ్ళు మనకి ఇండియాలో అయితే ఫ్రీ షిప్పింగ్ చేస్తారండి, అంటే 5 డేస్లోనే డెలివరీ చేస్తారు. ఇంటర్నేషనల్ అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది తీసుకుంటారండి. సో మనకి ఈ పికిల్స్ అన్నీ కూడా లీకేజ్ ఎలా కాకుండా వాళ్ళు 3 లేయర్స్తో
తోని ప్యాకింగ్ అయితే చేస్తారు. సో ఆయిల్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది, అబ్రాడ్ కల్లా పంపించినా కానీ కరెక్ట్గా ఉంటుంది అనేసి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కాజు చిక్కీ అండి. అసలు ఇది టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుందంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది, మా పిల్లలకి నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇది నేను మళ్ళీ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇది మళ్ళీ హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి పెట్టినా కానీ చాలా హెల్దీ ఇది. సో స్నాక్కి అలా పెట్టొచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది, చెప్పాను కదండి ప్రతి ఒక్క ఐటెం కూడా టేస్టీగా ఉంది. సో ఇంకా మనము ఏదైనా వెకేషన్కి అలా వెళ్ళాల్సి వచ్చినా కానీ మనం ముందే ఇలా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్యాకేజ్ అంతా కూడా చూసారు ఎంత నీట్గా ఉందో. సో అలా పంపిస్తారు, అవి మనం డైరెక్ట్గా పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఇంట్లో చేసేంత టైం అలా లేదనుకున్నప్పుడు మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి పూతరేకులు ట్రై చేసామండి, టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అంటే ఆత్రేయపురం నుండి వచ్చిన పూతరేకులు కదా ఇవి. సో ఇలాంటి మనము స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళి స్పెషల్ ఫుడ్ అలా కొనుక్కోలేకపోవచ్చు ఎవ్రీ టైము. సో మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసామనుకోండి మనకి ఇలా మంచి టేస్టీ ఫుడ్ అయితే వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంది టేస్ట్, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ ట్రై చేస్తున్నాను. అంటే వీళ్ళ దగ్గర పౌడర్స్ కూడా ఉంటాయండి, నేను అసలు ఆర్డర్ పెట్టాలనుకున్నాను మర్చిపోయాను, నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ ఆర్డర్ పెడతాను. సో నిన్ను చెప్పాను కదా అండి ఆ చికెన్ పికిల్ తెప్పించాను, ఫిష్, ఇంకా గోంగూర, అలానే ఇంకా కొత్తిమీర పికిల్ కూడా తెప్పించానండి. సో అవి ఫోర్ కూడా పెట్టుకొని ట్రై చేసి చెప్తాను ఎలా ఉందనేది. అల్లం చట్నీ అయితే మెయిన్గా మనకి దోశకి ఇడ్లీకి అయితే బాగుంటుంది కదా. సో ఫోర్ పికిల్స్ అయితే పెట్టుకున్నాము. మా పిల్లలకి మెయిన్గా ఏంటంటే చికెన్ పికిల్ అండ్ ఫిష్ అంటే చాలా చాలా ఇష్టము. సో అందుకనేసి అవి టూ కూడా నేను ఆర్డర్ చేశానండి. సో అన్ని పికిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. చికెన్ పికిల్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, ఇంకా ఫిష్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ కూడా అసలు నాకు తెలియదు కూడా తెలియదు, ఎప్పుడు కూడా చూడలేదు నేను. అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో నేను వీరికి సంబంధించిన సితారా ఫుడ్స్ వారిది లింక్ ఇచ్చాను చూడండి, అందులో సర్చ్ చేసినట్టయితే మీకే తెలుస్తుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది. సో ఇంకా కొత్తిమీర చట్నీ బాగుంది, అలానే గోంగూర చట్నీ కూడా బాగుందండి. అన్ని చట్నీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా హాస్టల్స్లో ఉన్న వాళ్ళైనా అలా మీకు అంటే హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాం అనుకుంటే మీరు వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోండి, మంచి టేస్టీ ఫుడ్ అయితే తినొచ్చండి. సో ఈ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా వీళ్ళు బోన్లెస్ పెడతారండి, మంచి టేస్టీగా అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా. సో చూసారు కదా అండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, మీకు కూడా ఏదైనా నచ్చి మీరు కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. కింద డిస్క్రిప్షన్లో నేను సితారా ఫుడ్స్ వారిది లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి. చెప్పాను కదా వితిన్ 5 డేస్లో మనకి పార్సల్ అనేది వస్తుంది, ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి. సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి, మంచి టేస్టీ ఫుడ్ అయితే తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.